జయ ఆస్తుల కేసు విచారణ తాను పిటిషన్ వేసిన తర్వాతే ఊపందుకుందన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. ఈ కేసులో ఏటుగా ఉన్న శశికళను న్యాయస్థానం దోషిగా తేల్చే అవకాశం ఉందన్నారు. శశికళ దోషి అంటూనే సీఎంగా ఎన్నికయ్యేందుకు ఆమెకే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి. శశికళ తనకున్న ఎమ్మెల్యేల మద్దతును సంతకాల సేకరణతో చూపించారన్నారు. కానీ పన్నీర్సెల్వం ఇప్పటివరకు తనకు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుందో చెప్పలేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా గవర్నర్ ముందుకెళ్లాలన్నారు సుబ్రహ్మణ్య స్వామి. మేరే దియే హుయే దస్తావేజ్ పర్ యే కేస్ షురూ హుయీ థీ ఔర్ తమిళనాడు పోలీస్ పహలే ఔర్ ఉస్కే బాద్ కర్ణాటక పోలీస్ నే ఇస్కి ప్రాసిక్యూషన్ కీ థీ తో హమ్నే బహస్ భీ కీ థీ ఔర్ హర్ స్తర్ పర్ హమ్ లడ్తే ఆయే హైన్. కల్ యది మే తో జీత్నే కీ ఉమీద్ పూరా కర్తా హూం లేకిన్ దోనో జజెస్ ఏక్ మత్ హోకర్ కరే ఏక్ థోడా ములాయమ్ హో జాయే ఏక్ దూసరా సఖ్త్ హో జాయే తో ఫిర్ తీన్ జజ్ కీ బెంచ్ ఫిర్ బిఠానీ పడేగీ ఔర్ ఉస్కే మానే కీ శశికళ కో ఫిర్ దుబారా చీఫ్ మినిస్టర్ బన్నే మే జబ్ తక్ వో ఫైసలా నీ ఆయేగా యానీ అనుమతి హో జాయేగీ. దేఖనా పడేగా కీ కిస్ బాతో పర్ కన్విక్షన్ హోతీ హై ఔర్ ఉస్కే ఆధార్ పర్ హోగీ. మే తో పూరా ఉమీద్ మేరా తో పూరా ఉమీద్ హై క్యూంకి మే కేస్ కో బహుత్ అచ్చీ తరహ జాన్తా హూం కి ఉన్కా కన్విక్షన్ హోగా. మన అటార్నీ జనరల్ నే దూసరీ బాత్ కహీ హై వో తో జైసే వో మేలా హోతీ హై వైసా. హా జో సంవిధాన్ కే అనుసార్ ప్రొసీజర్ హై ఏక్ దావా దే ఔర్ కహే కి తో ఆప్ ముఖ్యమంత్రి హై ఔర్ పహలా కదమ్ ఆప్కో ఉఠానా హై కి హౌస్ మే ఏక్ ప్రస్తావ్ పాస్ కర్కే అప్నా విశ్వాస్ ప్రాప్త్ కరియే ఉస్కే బాద్ ఆగే కా కామకాజ్ కరియే తో వో ఉస్ ఉస్మే పన్నీర్సెల్వం కే లోగ్ వోట్ దే సక్తే. ఆజ్ క్యా హై కి శశికళ నే పూరా లిస్ట్ దే దియా హై లేకిన్ పన్నీర్సెల్వం నే ఏక్ ఎమ్ఎల్ఏ కా లిస్ట్ నీ దియా. సిర్ఫ్ మీడియా మే ఆ రహీ హై టెలివిజన్ మే ఆ రహీ హై ఉస్కీ సపోర్ట్ బఢ్ రహీ హై కహాన్ బఢ్ రహీ హై సబ్ హవా మే బఢ్ రహీ హై తో ఇసిలియే యే జో హై ఇస్మే బడా కన్ఫ్యూజన్ హో జాయేగా ఔర్ యే కభీ పహలా హువా నీ ఔర్ హమ్ తో వైసే భీ పైసే పరిశాన్ హై అటార్నీ జనరల్ కీ సలహ సే యే జో ఉత్తరాఖండ్ మే హువా ఘోటాలా ఔర్ ఉస్కే బాద్ అరుణాచల్ మే హువా తో మే అప్నే మిత్ర జో గవర్నర్ హై ఉన్సే కహియే కి భాయీ ఇస్ సలహ పర్ మత్ సునియే. తమిళనాడు ప్రజలు సుప్రీం తీర్పు కోసం ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారని చెప్పారు సీనియర్ అడ్వకేట్ జీఎస్ మణి. ప్రజాసొమ్మును దోచుకున్న వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోర్టు శశికళను దోషిగా తెలిస్తే ఆరేళ్ల వరకు ఆమెకు ఇబ్బంది తప్పదన్నారు. See, the entire people of Tamil Nadu and all over the world expecting the judgment from the Honorable Supreme Court, because when Justice Kunha convicted former Chief Minister Jayalalitha and Sasikala and two others, because the entire people of the country and world, they were very happy and they were respecting the court, and they said the law will take its own course, and they had a very faith on the judiciary. When judgment has come from the Honorable High Court of Karnataka, then people felt something, because they I am getting an opinion from the people among the world, because they little bit they tried to lose their faith on the judiciary. Now the Supreme Court is testing two judgments of the Justice Kunha and Justice Kumaraswamy. We expect all Supreme Court will give a good judgment in favor of the public, in favor of the people, because the people money has been looted by these people who are in power and politics. So they should be punished, they should be sent to jail. We are expecting that. If in case the Supreme Court convicts Sasikala, even for a minimum period of 1 year, see, legally she will lose the Chief Minister post, because she will suffer the disqualification as per the provision of the People's Representation Act and the provision of the Constitution, as well as per the law laid down by the Honorable Supreme Court. There is no doubt, if in case court convicts, she lose everything. If in case
any acquittal order comes, even she has to face the legal problem because she is not a member of the legislative assembly. She has to fulfill the qualification. She already suffers disqualification if in case conviction comes. See, in this angle, because the legal issue has to be decided. Otherwise, calling Sasikala to form the government will create another problem. I will say floor test can be possible because the government can possibly can direct the floor test. It is right, but floor test, unless the Supreme Court decides, 5-judge bench, that Sasikala has no authority to hold the Chief Minister office because she is not a member of the Legislative Assembly. In all the cases, Supreme Court decided only that they have interpreted the Constitution. Fundamental rights not decided. So I expect the Governor may respect the Supreme Court verdict in that matter. After that only, the Governor is free to do anything in this matter. తమిళనాడు సీఎం ఎవరనేది అన్నా డిఎంకే అంతర్గత వ్యవహారం అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుసేన్. బీజేపీకి గాని కేంద్రానికి గాని సంబంధం లేదన్నారు. సీఎం ఎవరనేది శశికళ పన్నీర్ సెల్వం తేల్చుకోవాలన్నారు షానవాజ్. తమిళనాడు మామలా జయలలిత జీకే దేహాంత్ కే బాద్ పన్నీర్ సెల్వం జీ ముఖ్యమంత్రి బనే ఉన్హీ కే దల్ మే శశికళ జీ బన్నా చాహతీ హై. దోనో కే దావే అలగ్ అలగ్ హై. उन दावों को कसौटी पर कसेंगे महामहिम राज्यपाल और निर्णय लेंगे. इस मामले में सबसे बातचीत करके उनको निर्णय करना है. इसमें भारतीय जनता पार्टी का कोई रोल बाहर से या अंदर से नहीं है. ये AIADMK के अंदर के लोगों का मामला है और दोनों के दावे अलग अलग हैं. తమిళనాడు సంక్షోభానికి బీజేపీనే కారణమని ఆరోపించారు ఏఐసీసీ నేత పీసీ చాకో. గవర్నర్ నిర్ణయంలో ఆలస్యం జరగడంతోనే ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష పెడితే సంక్షోభానికి తెరపడుతుందన్నారు చాకో. టు అడ్వైజ్ ది స్పీకర్ టు కన్విన్ ది అసెంబ్లీ అండ్ ది ఫ్లోర్ టెస్ట్ ఇస్ ది ఓన్లీ ఆన్సర్ ఇన్ సచ్ ఎ సిట్యుయేషన్. ది చీఫ్ మినిస్టర్ షుడ్ సీక్ ది యునో ది మెజారిటీ ది కాన్ఫిడెన్స్ ఇన్ ద హౌస్. దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్. నోయింగ్ దట్ ద ఢిల్లీ డాలియింగ్ అకార్డింగ్ టు ద విషెస్ ఆఫ్ ద బీజేపీ దట్ ఈస్ క్రియేటెడ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఈవెన్ దో లేట్. నౌ దట్ సజెషన్ ఈస్ గివెన్ బై ద అటార్నీ జనరల్. దట్ ఈస్ ద రైట్ డిసిషన్ అండ్ ఎర్లియర్ ద డిసిషన్ ఈస్ రిజోల్వ్డ్ దట్ మచ్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద స్టేట్. ఎ కైండ్ ఆఫ్ అనార్కీ ఈస్ ప్రివేలింగ్ ఆన్ ద స్టేట్. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ టోటలీ పారలైజ్డ్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఈస్ స్క్వైర్లీ ఆన్ ద గవర్నర్. He was acting under the advice of the central government and that created all the problems. So better late than never. Now that the advice is given, I hope the government will go by the advice of the attorney general.